హై వ్యూవర్స్, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఇప్పటికీ బాధపడుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ఇంటర్మీడియట్ బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆత్మహత్యలకు పాల్పడినటువంటి విద్యార్థి విద్యార్థుల గురించే. ఇప్పుడు అటు ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వైస్ కావచ్చు, ఇప్పటికైనా సరే వీటిలో సంస్కరణలు తీసుకువచ్చి నెమ్మదిగా విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందా లేదా అనే అంత కూడా ఇద్దరు చూస్తూ ఉన్నారు. వీరందరికీ ఒక శుభవార్తను తీసుకొని వచ్చారు సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారు. ఆయన ఏం చేశారంటే, ప్రతి సంవత్సరం కూడా అటు పాలిటెక్నిక్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, దీని తాలూకు అడ్మిషన్స్ పొందాలి అన్నప్పుడు ఈ ప్రవేశాలకు సంబంధించి ముందు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అప్పుడు దూరంగా ఉన్నటువంటి కొన్ని వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి వీళ్ళు ఆ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది ఒకంత ఇబ్బందితో కూడుకొని ఉంటుంది మాకు అని ఇప్పటికే చాలామంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు గతంలో ఎన్నోసార్లు కూడా చెప్పారు. కొంతమంది ఆ కౌన్సిలింగ్ కావచ్చు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కావచ్చు ఆలస్యంగా వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే దీనికి ఒక పరిష్కారం తీసుకునే దిశగా విద్యాశాఖలో పెను మార్పులు తీసుకురావడానికి మేము ఇప్పుడు ఒక బీజం నాటాము అన్న విధంగా ఈ సాంకేతిక విద్యా కమిషన్ అనేటువంటి నవీన్ మిట్టల్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, ఎవరైతే ఈ సర్టిఫికేట్ల విషయానికి వచ్చినప్పుడు పరిశీలన కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కే మీరు వెళ్ళి ఈ మీ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అది కూడా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉండాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 9 to 5 మొత్తం ఎన్ని గంటలు అయితే మధ్యలో ఉన్నాయో ప్రతి గంటను కూడా ఒక స్లాట్గా విభజించడం జరిగింది. మీరు ఆన్లైన్లో కనుక నమోదు చేసుకున్నట్లయితే ఈ 9 to 5 వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో దీనిలో ఒక్కొక్క గంటని కొంతమంది కేటాయించడం జరుగుతుంది. సో మీకు కేటాయించినటువంటి అవర్ ఏదైతే ఉందో ఆ గంటలో మీరు వెళ్ళి ప్రశాంతంగా మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సిన కాలేజీని ఆన్లైన్లోనే ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ కాలేజీలో వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు అని నవీన్ మిట్టల్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అటు ఎంసెట్కి, ఈసెట్ వాళ్ళకి, అదేవిధంగా పాలిటెక్నిక్ వాళ్ళకి వీరందరూ కూడా వన్స్ ఎంట్రన్స్ టెస్ట్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ర్యాంకులు ఎవరికి వాళ్ళకి పంపిన తర్వాత, ర్యాంక్ కార్డ్స్ ఇవన్నీ పంపిన తర్వాత, ఎప్పుడైతే వారు కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెరిఫికేషన్ సంబంధించేసి గతంలో లాగా ఇక మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇంకా విద్యాశాఖ వాళ్ళు మేలైనటువంటి సంస్కరణలు ఎన్నో తీసుకురావాలని అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రకంగా కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఒకవేళ ఆల్రెడీ ఆన్లైన్లో కనుక స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే ఆ టైంకి మేము వెళ్ళకపోతే మా పరిస్థితి ఏంటి అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ సెంటర్లు ఎవరైతే ఉంటారో అధికారి వారి కనుక మీరు మెయిల్ చేసినట్లయితే దాని తాలూకు కూడా మీకు అప్డేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు ముందుగా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుందని కూడా చెబుతూ ఉన్నారు. ఇక మీదట తెలంగాణలో ఎక్కడ కూడా ఒక స్కూల్కి సంబంధించి కావచ్చు, కాలేజీకి సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏ ఒక విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు ఇబ్బంది పాలు కాకుండా చూసుకోవటమే మా ప్రథమ కర్తవ్యం అన్న విధంగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఆ రకంగానే ఇంకా గొప్పగా అడుగు ముందుకు వెళ్ళాలని మనంతా కూడా ఆశిద్దాం. సో ఇదైతే మాత్రం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి అడుగుగా మనం భావించవచ్చు.